వచ్చిన 6 నెలల నుంచి ఎలా పడగొట్టాలా ఎలా పడగొట్టాలా ఎలా పడగొ ప్రతి దానికి కంట్రోవర్సల్ చేస్తూ ప్రతి దానికి రాజకీయం చేస్తూ ఈ ప్రతిపక్షం చేస్తున్న కుట్ల కుతంత్రాలని కంపల్సరీ నాకున్న వాయిస్ ద్వారా నేను ఎదుర్కోవడానికి నేను రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నా. చూస్తుంటే ఒక ప్రేక్షకుడు, ఒక సామాన్య ఒక ఆంధ్రలో పుట్టిన వ్యక్తిగా, విశాఖపట్నంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకంటే మంచి చేసినా చెడే అంటున్నారు, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా చెడే చెడే అని చెప్తున్నారు. ఇది చాలా చాలా బాధాకర విషయం. 2015, 2016, 2017 కేసునాలు పెట్టారు, ఏం నడిపించారు, అది సాంప్రదాయ క్రీడలు అని చెప్పారు ఈ రఘురామ కృష్ణరాజు గారు, ఈ పెద్ద మనుషులు చిన్నరాజప్ప గారు, ఈ పెద్ద మనుషులు అందరూ. ఏ ఆ రోజు మీకు కనబడలేదా? ఏం గురువాడ నాని ఏంటంటే అప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రతిపక్షం కోసం మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన నోరు నొక్కించడం కోసం టార్గెట్ చేశారు, నన్ను నోరు నొక్కించడం కోసం టార్గెట్ చేశారు, నన్ను నోరు నొక్కించడం కోసం ఒక టార్గెట్ చేశారు. అంటే ఎవరు మాట్లాడితే వాళ్ళని నోరు నొక్కించాలి, భయపడిపోతారు, భయపడిపోయి మాట్లాడకూడదు, వీళ్ళు భయపడతారు, భయపెట్టించాలి వెళ్ళి అని చెప్పి వస్తే చంపేస్తాం, 2024 వస్తే చంపేస్తారా? ఏంటిది ఇది? బుద్ధ వెంకన్న గారు వ్యాఖ్యలు ఏంటిది? అది వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు అంటే 2024 వస్తే మీ అందరినీ చూసుకుంటామా, లోకేష్ గారు వస్తే రాసి పెట్టుకుంటారా? అంటే ప్రజలు అడిగిన వాళ్ళందరికీ ప్రశ్నిస్తే ఎవరినైనా సరే మీరు ఏం చేస్తారు అనేది మీ ఇష్టం అయిపోతుందా? ప్రజలు అడిగిన వాళ్ళందరినీ మీరు 2024 మీ గవర్నమెంట్ వస్తే భయభ్రాంతులు చేసి మీరు చంపేస్తానన్న మాట ముందు చంద్రబాబు నాయుడు గారు, జనసేన, బీజేపీ సోమ వీర్రాజు గారు, బుద్ధ వెంకన్న గారు వ్యాఖ్యలను సమర్థిస్తారా, ఖండిస్తారా చెప్పాలి. దానికి సరైన సమాధానం చెప్పాల్సిందే. మీరు చెప్పకపోతే దాన్ని సమర్థించినట్టే లెక్క. 2024 వస్తే మనుషుల్ని భయభ్రాంతులు చేసి చంపేస్తానంటే ఏంటిది? ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఒక డీజీపీ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు, అత్యున్నత డీజీపీ గారు, ఆయన మీద వ్యాఖ్యలు చేస్తారు, మంత్రుల మీద వ్యాఖ్యలు చేస్తారు, వస్తే చంపేస్తూ ఉంటారు. ఏంటిది ఇది? లాండ్రా ఇమ్మీడియట్లీ డీజీపీ గారు యాక్షన్ తీసుకొని చర్య తీసుకోవాలి. ఇది సుమూటగా స్వీకరించి యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నా. అలాగే ప్రతి విషయం కూడా రాజకీయం చేస్తున్నారు. తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం పెడతానన్నారు కేసీఆర్ గారు, అందరూ స్వాగతించారు. ఆంధ్రాలో ఇంగ్లీష్ మీడియం పెడతానంటే స్టే తెచ్చారు వెళ్ళి. అంటే ఆంధ్ర ప్రజలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉండకూడదా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రజలు ఎప్పుడూ తెలుగులోనే ఉండాలి, ఇంక ఇంగ్లీష్ రాకూడదు, గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ ఉండకూడదు, ప్రైవేట్ స్కూల్కి దెబ్బ తగలకూడదు, ప్రైవేట్ స్కూల్ మీ కాబట్టి? అంటే మీయే నడాలి, మీరే దోచుకోవాలి, మీరే దండుకోవాలనా? అంటే అక్కడ న్యాయం ఇక్కడ న్యాయమా? ఒక్కరు మాట్లాడారా ఇంగ్లీష్ మీడియం ఇక్కడ పెడతానంటే? అక్కడ పెడతానంటే మొత్తం టోటల్గా ఇంగ్లీష్ మీడియం కోసం మాట్లాడారు. కరోనా కోసం కట్టడి చేస్తే ఒకలాగా మాట్లాడతారు, కట్టడి చేయకపోతే మొత్తం ప్రజలంతా రోడ్డు మీదకి వస్తారు, అయిపోయిందంటారు. అంటే ఏది చేసినా మీకు తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసినా తప్పే, నవరత్నాలు చేస్తే తప్పు, వాలంటీర్స్ డబ్బులు ఇస్తే తప్పు, కింద నుంచి కొంతమంది ఆఫీసర్స్ కొంతమంది ఆఫీసర్స్ 100% చంద్రబాబు నాయుడు గారు తొక్తుల్లా పనిచేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. కింద ఆఫీసర్స్ చాలామంది వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు. ఈ స్ట్రైకులు కానీ ఇవన్నీ కానీ కావాలని జరుగుతున్నవే. ఇది పరిపాలన జరగనివ్వకుండా 5 సంవత్సరాలు ఏదో విధంగా కట్టడి చేయాలి, ఏదో విధంగా నడిపించాలి, ఇది చూపించాలి, ప్రజల్లో చులకన చేయాలని చేస్తున్నారు తప్ప ఇది ఇంకొకటి కాదు. ఈ రాజకీయాలకు అన్నింటికీ అనుకూలంగా ఈ చేస్తున్న కొంతమంది కుతంత్రాలను బయటపెట్టడానికి 100% ఫుల్ బడ్జెట్ రాజకీయాలకు వస్తా. ఎవరి మాటలకి బెదిరేది లేదు, అదిరేది లేదు. ఎంతమంది బెదిరించినా అదిరించినా బెదిరేది నట్టి కుమార్ కాదు ఇది. కనుక బుద్ధ వెంకన్న గారు, మీరు 24 అందరినీ చంపేస్తానన్నా, మీరు మొత్తం శ్రేణులు వచ్చి మొత్తం పడిపోతానన్నా, 2024 కాదు కదా, 2034 కూడా మీ గవర్నమెంట్ రాబోదు. అది గుర్తుపెట్టుకోండి. నేను వస్తున్నాను రాజకీయాల్లోకి త్వరలోనే. కేసునో 2015, 2016, 2017, 2018 మీద ఎంక్వైరీ నడాలి, ఎంక్వైరీ కమిటీ వేయాలి, డీజీపీగా సీరియస్గా యాక్షన్ తీసుకోవాల్సిందే. సాక్ష్యాధారాలు కావాలంటే నేను ఇస్తాను డీజీపీ గారి దగ్గర తీసుకెళ్ళి. 2 రోజుల్లో నేను మొత్తం నా సినిమా రిలీజ్ ఉంది, అయిపోయిన వెంటనే నేనే తీసుకెళ్ళి డీజీపీ గారికి ఇస్తాను. ఏమండి, పాత్ర ఏది ఉండదండి.
పాత్రదారులు సూత్రదారులు అన్నింటికి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కర్త కయ కర్మ అన్నీ ఆయనే. అటు కరోనా వచ్చి కూర్చున్నా, ఇటు కూర్చున్నా, ఏం కూర్చున్నా ఏదో ఒకటి నడిపిస్తూ ఉండాలి, నడిపిస్తూ నడిపిస్తుండాలి. ఇది సినిమా ఫీల్డ్ నుంచి అవ్వచ్చు, ఇటు బయట నుంచి అవ్వచ్చు, ఇటు ఎంప్లాయీస్ నుంచి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆయనకి ఏంటంటే ఏదో ఒకటి ఎలాగైనా సరే గవర్నమెంట్ పడిపోయి 2034 దాకా కూడా మర్చిపోవడమేనండి. వీళ్ళు ఊహించుకునేదంతా ఏమి ఉండదు. ప్రజల్లో ఆదర అభిమానులు ఉన్నాయి, ప్రజల్లో అభిమానం ఉంది, ఆ అభిమానం ఎప్పుడూ ఆయనకు అలాగే ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారు దేవుళ్ళు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఉన్నాయి. కనుక ప్రజలు ఓటేస్తారు, ఇన్ని ఎలక్షన్స్ ఓటేస్తారు, ఓటేస్తున్నారు. కనుక దాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇన్ని కుతంత్రాలు చేసినా, కుళ్ళులు చేసినా, ఏమి చేసినా గవర్నమెంట్ అనేది వీళ్ళు కూడా టచ్ చేయలేరు అంతే. అది కూడా చెప్తున్నాను కదా, 151 అదేనండి. నేను అంటుంది ఏంటంటే, వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నది దయచేసి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి జడ్పీసీ మెంబర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కోండి. వాళ్ళు మాట్లాడుతున్న మాటకు మాట ఎదురు సమానం చెప్పండి. ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు అందరూ? వైసీపీ 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, సర్పంచ్లు ఉన్నారు. ఏ ఏరియా ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఎదుర్కోండి. ప్రజలు మనకు కావాలి, ప్రజలే దేవుళ్ళు, ప్రజలు మనకు కావాలి. అంతేగాని వీళ్ళు చేసిన కుళ్ళు కుతంత్రాలను ఎదుర్కోవాలి, మాట్లాడాలి అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఏదైనా అన్నీ ఎవరి కర్మ నడిపోతారు, ఎందుకులే మనకి మనం పాలన కరెక్ట్గా చేస్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం అని ఆయన ఆలోచనని వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు. దాన్ని ఆ తప్పుదో పట్టకుండా మనం కూడా కౌంటర్ ఇవ్వకపోతే అది నిజం అవుతుంది. ఆ నిజం కాకుండా ఈ కౌంటర్ ఇవ్వాల్సి వస్తుంది. నేను సినిమా ఫీల్డ్లో ఉన్నాను అని అంటున్నారు కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నా. రేపు ఫిబ్రవరి 1 నుంచి జనాల్లోనే ఉంటా, రాజకీయంలో ఉంటా. 3 నియోజకవర్గాల్లో ఏదో నియోజకవర్గం అనౌన్స్ చేస్తా షార్ట్లీ. కన్ఫామ్ 2024 ఎమ్మెల్యేగా నించుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఎక్కడి నుంచి ఉంటే అక్కడి నుంచి ఉంటా. ఆయన ఏం చెప్తే అది చేస్తాను.